అనగనగా ఒక ఊరు, ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు. ఆ ఊరిని ఆనుకుని సుమారు 1700 ఎకరాలకు సాగునీరు అందించే కొల్లేటి సరస్సు లాంటి రాఘవమ్మ చెరువు ఈ ఊరికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రక్క గ్రామాలతో పోలిస్తే అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ఈ గ్రామాన్ని పోటీపడి వనరులను సమకూర్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే తపన గల యువ రాజకీయ నాయకులు ఉండడం ఈ గ్రామంలోని ప్రజల అదృష్టం. అంతేకాదు, పంచాయతీలో నిధుల కొరత ఉన్నప్పటికీ గ్రామ అభివృద్ధి కుంటు పడకూడదని తన సొంత డబ్బు ఖర్చు చేస్తూ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్న ఈ ఊరి ఉప సర్పంచ్ ఇక్కడ ఒక రోల్ మోడల్. లీడర్స్ ఇన్స్టిల్ ఇన్ దేర్ పీపుల్ ఏ హోప్ ఫర్ సక్సెస్ అండ్ బిలీఫ్ ఇన్ దెమ్సెల్వ్స్. పాజిటివ్ లీడర్స్ ఎంపవర్ పీపుల్ టు అకాంప్లిష్ దేర్ గోల్స్. నాయకులు తమ ప్రజలలో విజయాన్ని మరియు నమ్మకం కోసం ఆశను ఏర్పరుస్తారు, కానీ సానుకూల దృక్పథం కల నాయకులు తమ లక్ష్యాలను సాధించడానికి ప్రజలను శక్తివంతం చేస్తారు. తమ తోటివారికి సాయం చేసి అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే తపన గల అనేక యువజన సంఘాలు ఈ గ్రామంలో ఉన్నాయి. సుమారు 5000కు పైగా జనాభా గల ఈ గ్రామంలో వివిధ మతాల వారు, కులాల వారు, వృత్తుల వారు, కూలి పని చేసుకునేవారు కలసిమెలసి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఐక్యతకు, సోదర భావనకు మారు పేరైన ఈ గ్రామంలో మనకు భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఇంతకు ఆ ఊరి పేరు ఏమిటో తెలుసా? ఆ ఊరి పేరే ఆర్బి కొత్తూరు. పల్లెటీరునే కంటారా, ముచ్చటైన మన
మన ఊరి కథ ఒకటింట అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా తెల్లవారి కోడి చూత కోయిలమ్మ తేనె పాట మంచు పూల గోగు తోట ఏరువాక ఎంకి పాట అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా కర్ర చెక్కు కమ్మరి మట్టి చేత బట్టి కడవ చేయు కుమ్మరి కళ్ళు గీసె గౌడలు గొర్రెలు దాసె గొల్లలు కంకిరెట్ల దాసరి మేళమేయు మంగలి చాకిరే ఉకాడ చాకలి ఊరి పెద్దల తీర్పులోగిలి పల్లెటూరునే అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లెటూరునే కంటారా తెల్లవారి కోడి చూత కోయిలమ్మ తేనె పాట మంచు పూల గోగు తోట ఏరువాక ఎంకి పాట చెప్పలేని అన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని అన్ని హంగులో అనగనగా మన ఊరిలో తనరా
రోడ్లే సరిగ్గా లేని మా నా గ్రామానికి ఇప్పుడైతే రోడ్లు, నీటి సదుపాయాలు, అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడుతున్నాయి. డ్రైనేజీలకు అయితే వేయవలసి ఉంది కొన్ని వీధుల్లో. ఏ సమస్యలోనైనా మాకు మీరున్నారంటూ తోడుంటే మీ వెంట ఆర్బి కొత్త గ్రామ ప్రజలు ఎప్పుడూ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటారు. సోమవారం కూడా ట్రాక్టర్ తీసుకుందండి, చెత్త వేయడానికి కన్నా కొరుకు గట్ట అలాంటి బయట వేసినా అలాంటి విషయాల కోసం గొడవలుగా అయిపోయా. ఎక్కడికక్కడికే గొడవలు ఉండి అండి. ఇంట్లోకి ఎలా బాబు పైపు వస్తాం లేదంటే గబుక్కు మనుషులు అంటున్నారండి. ఆ మోటార్ పోయిందంటే గబాబ మోటార్ బాగా చేయించారండి. చెప్పలేని అన్ని హంగులో అనగనగా ఎలా పెడితే అలా ఉండియండి. ఎలర్జీలు చాలా బాగున్నాయండి. తిప్పు దాంట్లో వస్తుందండి, ఆ టాక్టర్ మీద కొట్టిపోతున్నారండి. అప్పుడు తిప్పు ఎక్కడ వేయాలో తెలిసింది కదండి. అలా ఇప్పుడు టాక్టర్ వస్తుందండి వారు వారం. ఒకప్పుడు నడడానికి కూడా చాలా భయంకరంగా ఉండేది. పిల్లలు నడడానికి, మేము ఉండడానికి చాలా భయంకరంగా ఉండేది. ప్రతి విషయంలో కూడా మా కాలనీ చాలా అభివృద్ధి చేశారండి. నీళ్ళ విషయంలో కూడా మాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మోటార్ ఆగిపోతే ఉదయం ఆగిపోతే సాయంత్రానికి మోటార్ వేసేసేలాగే ఉన్నదండి పరిపాలన. ఎందుకంటే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా, వీధి లైట్ల ప్రాబ్లం వచ్చినా సరే మాకు చిన్న ఫోన్ చేస్తే చాలు, మాకు వీధి లైట్లు కూడా వెంటనే అరేంజ్ చేస్తున్నారండి.